రోడ్డు మీద కంకర వేస్తే డబ్బులు కట్టాలి, ఇలాంటి ఇంటి మీద ఒక ఫ్లోర్ కట్టాలంటే డబ్బులు కట్టాలి. దేనికి కట్టాలి? నేను మున్సిపల్ అధికారులకి ట్యాక్స్ కట్టి ఎర్రిపప్ప ట్యాక్స్ కట్టాలంటే నా వల్ల కాదు జగన్. ఇలాంటి ఎర్రిపప్పలతో ఎర్రిపప్ప ప్రభుత్వం నడుపుతున్నావు జగన్. నువ్వు బాధగా ఉంది కదా, ఎర్రిపప్పల ప్రభుత్వం అంటే మా రైతులు అంటే నాకు అలాగే అనిపించింది. రైతు అన్నం పెట్టే రైతుని తిడితే నాకు అదే కడుపు మండింది, అందరికీ ఇదే కడుపు మండింది. మీరు చెప్పారు కదా బుజ్జి కన్నా అని, మీ బుజ్జి కన్నా ప్రభుత్వం ఇలాగే మాట్లాడింది. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకే 8,000 కోట్ల రూపాయలు జగన్ 8,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆస్తులు దోచేశారు. ఇక్కడ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు అని పెద్దలు ఉంటే, అంటే వాళ్ళు పరిశ్రమలు పెడితే 10 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చారు, ఉద్యోగ భద్రతలు ఇచ్చారు. ఇలాంటి వాళ్ళ మనకి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులు ఒక చిన్నపాటి కొట్టు పెడితే, ఒక టీ కొట్టు పెడితే 5 మందికి 6 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగా కష్టపడి 1,000 మందికో 2,000 మందికో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రకరకాల పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం నుంచి పారిపోవాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దాడి భరించలేక, వీళ్ళ దోపిడీ భరించలేక 8,000 కోట్ల రూపాయలు దోచేశారు ప్రైవేట్ ఆస్తులు. అది మన ప్రభుత్వాలే కాదు, ప్రైవేట్ ఆస్తులే. ఇది ఉదాహరణకి వైజాగ్ లో పేమ అని ఒక హెల్త్ కేర్ సెంటర్, పేమ దాని పేరు, చాలా నేచర్ క్యూర్ లాంటి హాస్పిటల్. ఆ ఓనర్స్ చాలా కష్టపడి అంతకుముందున్న ప్రభుత్వాల దగ్గర నుంచి ఎక్కడిని తీసుకున్నారో తీసుకుని రన్ చేస్తూ ఉన్నారు లీజ్ మీద. పాపం మన జగ్గుబాయికి నచ్చిందంట, జగ్గుబాయి అంట ఉన్నీళ్ళు సరిపోక అది కూడా ఇల్లు కావాలంట. ఏంటంటే అన్నకి నచ్చిందన్న, ఇది అన్న మీ ఇల్లు తీసుకుంటాడు, తీసేసుకున్నారు. 10 మందికి కంపెనీ మనకి ఉపాధి కల్పించేది ఒక హెల్త్ సెంటరు తీసేసుకున్నారు. అడిగేవాడు ఎవడు లేడు. ఏదంటే నువ్వు కులాలని మాట్లాడతావు జగన్, నాకు తెలుసు మీ ఇంటి మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏం చేసావు మేము. ఈరోజు మీకు అలవాటు కాదు ఆస్తులు దోచుకోవటం, వెరైటీస్ గన్లు ఎవరివి, మీరు నడుపుతున్న వెరైటీస్ గన్లు ఎవరివి, బెంగళూరు నుంచి వచ్చి ఒక సైంటిస్ట్వి కావా. ఒకప్పుడు వెరైటీస్ మీరు ఫోన్ చేసుకున్న వెరైటీస్ గన్లు అక్కడున్న బలిజ కులస్తులవి కావా. దోచేటి నీకు అలవాటే కదా జగన్, మీకు మీ ఇంటి లేపాదికి మీ తాతలు దోచేశారు, నువ్వేమో ఇప్పుడు మా ఆస్తులు దోస్తా ఉన్నావు. నీకు ఎలా చెప్పాలి జగన్? నీకు తిరగబడతాం జగన్, నీకు తిరగబడతాం గుర్తుపెట్టుకో.